పాతకాలం నుంచి విలన్ అంటే క్రూయల్ గా ఉండాలి అండ్ ఆలోచించకుండా త్వరగా బ్యాడ్ డిసిషన్స్ తీసుకునే రోల్సే ఎక్కువ ఉంటాయి కానీ లాస్ట్ డెకేడ్ ఆర్ 2000స్ నుంచి వస్తున్న మూవీస్లలో విలన్ క్యారెక్టర్స్ ని స్మార్ట్ గా డిజైన్ చేసి హీరో తెలివికి పోటీగా ఉండేటట్టు డిజైన్ చేయడంలో ఇప్పటి డైరెక్టర్స్ సక్సెస్ అవుతున్నారు అలాంటి నెగటివ్ రోల్స్ చేసి మూవీకి హైలైట్ గా నిలిచిన 10 నెగటివ్ రోల్స్ ఇన్ తెలుగు సినిమా గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం అయితే ముందుగా ఇట్లాంటి మరిన్ని మూవీ డిస్కషన్స్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి లిస్ట్ లో నెంబర్ 10 అజ్మల్ ఇన్ రంగం తన సీఎం అవడానికి 5 టు 7 ఇయర్స్ కి ముందే స్కెచ్ వేసుకొని ఫ్రెండ్స్ అయ్యి తన పవర్ కోసం అందర్ని ఫూల్స్ చేసి ఒక్కసారిగా షాక్ ఇస్తాడు వసంత్ రోల్ యాక్ట్ చేసిన అజ్మల్ ఆఖరికి తన ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ని చంపడానికి కూడా వెనకాడని క్రూయల్ క్యారెక్టర్ ఈ రంగం మూవీ ఒక రేర్ కైండ్ ఆఫ్ పొలిటికల్ థ్రిల్లర్ ఆ స్టేజ్ బాంబ్ బ్లాస్ట్ అప్పుడు తన ఎగ్జిక్యూట్ చేసిన ప్లాన్ క్లైమాక్స్ లో చెప్పినప్పుడు కానీ మనకు అర్థం కాదు అప్పటి వరకు హానెస్ట్ ఆస్పైరింగ్ యంగ్ పొలిటీషియన్ అనుకున్న వసంతే ఒక మాస్టర్ మైండ్ అండ్ కన్నింగ్ పవర్ ఉన్న గ్రీడీ పర్సన్ అని నెంబర్ 9 కార్తికేయ ఇన్ గ్యాంగ్ లీడర్ విలన్ గా చేసింది ఒకే ఒక మూవీ అయినప్పటికీ తన స్వాగ్ అండ్ స్టైలిష్ పర్ఫార్మెన్స్ తో మూవీకి వన్ ఆఫ్ ది మెయిన్ ఎసెట్ గా మారాడు అంబులెన్స్ డ్రైవర్ టు F1 రేసర్ అనే లైనే చాలా క్రేజీగా ఉంది అండ్ తన ట్రాన్స్ఫర్మేషన్ మూవీలో నానీస్ గ్యాంగ్ కన్నా మనకి ఇంకా షాకింగ్ గా ఉంటుంది విత్ దట్ బీజిఎం ఈ పర్ఫార్మెన్స్ కి గాను తమిళ్లో అజిత్ తో ఒక సినిమా ఛాన్స్ కొట్టేశాడు కార్తికేయ మోస్ట్లీ నెగటివ్ రోల్ అండ్ టాక్ నెంబర్ 8 నాన్ సర్వానన్ ఇన్ రాక్షసుడు తమిళ్ రట్సాసంలో క్రిస్టోఫర్ రోల్ యాక్ట్ చేసిన సేమ్ యాక్టర్ అయిన సర్వానన్నే తెలుగులో కూడా తీసుకున్నారు ఒరిజినల్ తమిళ్ మూవీ రిలీజ్ అవ్వకముందు అండ్ అయ్యాక కూడా ఈ క్యారెక్టర్ ఎవరు ప్లే చేశారనేది చాలామందికి పజిల్గానే ఉండేది కానీ మూవీ సక్సెస్ అయ్యాక అప్పటికే ఫ్యూ మూవీస్లో యాక్టర్గా చేసిన శర్వానన్ అని చెప్పి సస్పెన్స్ని రివీల్ చేశారు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కనబడినప్పటికీ తన మేనరిజం అండ్ ఫ్లాష్బ్యాక్ స్టోరీతో గూస్ బంప్స్ తెప్పించాడు ఇతను ఈ రోల్లో చేశాడనేది చాలామందికి తెలియదు లెట్స్ అప్రిషియేట్ నాన్ శర్వానన్ ఫర్ ఎ మూమెంట్ ఫర్ హిస్ అన్ఫర్గెటబుల్ రోల్ నెంబర్ 7 అనురాగ్ కశ్యప్ ఇన్ అంజలి సిబిఐ బాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ అయిన అనురాగ్ కశ్యప్ ఫుల్ లెంత్ నెగిటివ్ రోల్ ప్లే చేసిన ఫస్ట్ మూవీ అది కూడా సౌత్ ఇండస్ట్రీలో అయినా కానీ హీ ఎక్సెల్డ్ యాజ్ ఎ గ్రేట్ విలన్ సైకో రుద్రాగా క్రైమ్స్ చేసి పోలీసుల్ని ఫుల్ ట్రబుల్లో పెడతాడు మెయిన్ లీడ్స్గా నయనతార అండ్ అతర్వ ఉన్నప్పటికీ తన విలనిజంతో ఫుల్ అటెన్షన్ గ్రాప్ చేశాడు తను సైకో రుద్రాగా మారటానికి గల రీజన్ ఏంటో బ్యాక్ స్టోరీలో మనం నమ్మేటట్టు చూపించడంతో ఈ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఏంటో తెలుస్తుంది నెంబర్ 6 రవిబాబు ఇన్ అనసూయ ఒక మెడికల్ ప్రొఫెసరే సీరియల్ క్రైమ్స్ చేస్తే ఎంత కిరాతకంగా ఉంటుందో ఈ మూవీలో రవిబాబు క్యారెక్టర్ ద్వారా చూపించారు ఆ హైట్ స్టేచర్ చూస్తేనే భయం వేసేలా ఉంటుంది ఇంకా కిల్లింగ్ అప్పుడు చెప్పక్కర్లేదు సినిమా చూశాక కూడా ఈ క్యారెక్టర్ మనల్ని హాంట్ చేస్తుంది అంతలా క్యారెక్టర్లో మునిగిపోయాడు రవిబాబు ఎంతైనా ఈ మూవీకి డైరెక్టర్ తనే కదా రోల్కి పర్ఫెక్ట్గా మలుచుకొని స్కేరీ లుక్స్ ఇచ్చాడు తను ఇష్టపడిన అమ్మాయి చనిపోయాక ఆర్గాన్స్ డొనేట్ చేస్తే ఆ డోనర్స్ని చంపి ఆర్గాన్స్ని రీకలెక్ట్ చేసే క్రేజీ సైకో క్యారెక్టర్ మన ఇండియాలో రావటం ఇదే ఫస్ట్ టైం అండ్ రవిబాబు ప్లేడ్ పర్ఫెక్ట్ యాజ్ గులాబీ గోవింద్ ఇన్ దిస్ మూవీ నెంబర్ 5 అజిత్ కుమార్ ఇన్ గ్యాంబ్లర్ తమిళ యాక్టర్ అయినప్పటికీ వాలి మూవీతో కెరీర్ స్టార్టింగ్లోనే తెలుగు వాళ్ళకి దగ్గరయ్యాడు ఈ సినిమాలో కూడా నెగిటివ్ రోల్లో వన్ ఆఫ్ ది ట్విన్ క్యారెక్టర్లో పర్ఫార్మెన్స్ ఇరగదీశాడు అలాగే ఈ గ్యాంబ్లర్ మూవీలో అయితే హీరో అయినప్పటికీ క్యారెక్టర్లో ఫుల్ నెగిటివ్ వైబ్స్ కనిపిస్తాయి బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అదే విలనిజంతో ఉంటాడు అండ్ దానికి తోడు యువన్ శంకర్ రాజ బీజిఎం తోపసలు రియల్గానే బైక్ రేసర్ అయిన అజిత్తే ఈ మూవీలో బైక్తో డేంజరస్ స్టంట్స్ చేశాడు మనీ 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 అని పైసాయే పరమాత్మ అనే క్యారెక్టర్లా చేశాడు నెంబర్ 4 సోను సూద్ ఇన్ జులై ఫస్ట్ 20 మినిట్స్లోనే హీరోతో కన్వర్సేషన్స్ అండ్ బ్యాంక్ రాబరీ సీన్సే చూపిస్తాయి ఈ మూవీలో బిట్టు క్యారెక్టర్ ఎంత స్మార్ట్గా ఉండబోతుందని అలాగే మధ్యలో వచ్చే హీరో అండ్ విలన్ ప్యారలల్ డైలాగ్స్ లైక్ పిడికిలు బిగించడం అండ్ ఇసుకులాగా జారిపోతా అని చెప్పడంతో హీరో స్మార్ట్నెస్ని అవుట్స్మార్ట్ చేయగలడు అనే నమ్మకం కుదురుతుంది అలా నమ్మిస్తేనే కదా మనకు చూడడానికి ఇంట్రెస్టింగ్గా ఉండేది ఒకరికి మించి ఒకరికి ఈగో అస్సలు తగ్గేదే లేదు భయపడేదే లేదు అనుకునే క్యారెక్టర్స్ పైగా ఇద్దరికి పర్సనల్ లాసెస్ సో ఈ రీజన్స్ చాలు విలన్ రోల్ని హీరో రోల్తో సమానం చేయడానికి నెంబర్ 3 జగపతి బాబు ఇన్ నాన్నకు ప్రేమతో జనరల్గా విలన్ అంటే ఒక్క ఫిజికల్ ఫైట్లో అయినా ఇన్వాల్వ్ అవ్వాలి అనే స్టీరియోటైప్ని ఈ మూవీలో జగపతి బాబు చేసిన కృష్ణమూర్తి కౌటిల్య రోల్ బ్రేక్ చేస్తుంది అక్కడుంది మన లెక్కల మాస్టర్ సుకుమార్ మరి ఫైట్స్ మొత్తం ఫిజికల్గా కాకుండా మెంటల్ ఫైట్స్తో డిజైన్ చేశారు మూవీలో ఉండే ఫారెన్ లొకేషన్స్ అండ్ హీరో విలన్ క్యారెక్టర్స్ ఒక హాలీవుడ్ మూవీ రేంజ్ని తలపించి ఆ మైండ్ గేమ్స్లో నెక్స్ట్ ఏం జరుగుతుందా అని గెస్ట్ చేపించేలా చేస్తుంది
ఈ సీక్వెన్సెస్ అంత బాగా రావడానికి స్క్రిప్ట్ ఒకటే సరిపోదు స్క్రీన్ మీద యాక్టర్స్ కూడా నేచురల్ గా అలా అనిపించాలి సో జగపతి బాబు గెట్స్ ద హోల్ క్రెడిట్స్ యాస్ కృష్ణమూర్తి కౌటిల్య ఇది గుర్తుంచుకో తర్వాత మాట్లాడుకుందాం అనే డైలాగ్ ఇప్పటికి ఎంత వాడుకలో ఉందో అందరికీ తెలిసిందేగా నెంబర్ 2 అర్జున్ ఇన్ అభిమన్యుడు ఫ్యూచర్ లో ఎంత మంది ఆన్లైన్ ఆర్ డిజిటల్ ఫ్రాడ్ కేటగిరీలో విలన్స్ వచ్చినా ఈ మూవీలోని అర్జున్ రోల్ ని రీప్లేస్ చేయలేరు హీరో ఫస్ట్ స్టెప్ వేసే లోపే విలన్ సెకండ్ స్టెప్ కూడా ఆలోచించి ట్రాప్ చేయగలిగేంత స్మార్ట్ ఈ మూవీలో విశాల్ అండ్ అర్జున్ నుంచి వచ్చే డైలాగ్స్ నార్మల్ ఆడియన్స్ కి ఈ డిజిటల్ వరల్డ్ లో తెలుసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎడ్యుకేట్ చేస్తాయి సెకండ్ హాఫ్ మొత్తం క్యాట్ అండ్ మౌస్ గేమ్స్ ఉండడంతో అర్జున్ అండ్ విశాల్ క్యారెక్టర్స్ మనల్ని స్క్రీన్ కి హుక్ చేస్తాయి తన సటిల్ యాక్టింగ్ తో అర్జున్ వైట్ డెవిల్ రోల్ కి పర్ఫెక్ట్ అనిపించాడు అండ్ ఈ మూవీలో ఇంటర్వెల్ వరకు అర్జున్ ఫేస్ కూడా కనిపించదు కానీ డిజిటల్ గా అతను చేసే యాక్షన్స్ ఫస్ట్ హాఫ్ లో ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తాయి అండ్ సెకండ్ హాఫ్ ఇస్ ద రెస్ట్ నెంబర్ 1 అరవింద్ స్వామి ఇన్ ధ్రువ తెలుగులో అయితే యాక్టర్ గా 1990s తర్వాత అరవింద్ స్వామికి మంచి కంబ్యాక్ ఇచ్చిన సినిమా అంటే ధ్రువనే దీంట్లో సైంటిస్ట్ సిద్ధార్థ్ అభిమన్యుగా కనిపించడం అండ్ ఆ స్మార్ట్నెస్ ఓవర్ కూల్ యాటిట్యూడ్ చూస్తే ఇతను కాకపోతే వేరే ఎవరో ఈ రోల్కి సూట్ అవ్వరేమో అని అనిపిస్తుంది ఇనీషియల్గా అయితే ఈ రోల్కి గాను మాధవన్ నుంచి రాజశేఖర్ వరకు వెళ్ళింది కానీ అది సెట్ అవ్వక చివరికి తమిళ ఒరిజినల్లో యాక్ట్ చేసిన అరవింద్ స్వామినే తీసుకున్నారు అసలే ఈ క్యారెక్టర్ మోస్ట్ ఇంటెలిజెంట్ అండ్ ఈవిల్ దానికి హిప్హాప్ తమిళ బీజియం తోడవ్వటం వల్ల ఆ ఎలివేషన్ సీన్స్ పీక్ స్టేజ్కి వెళ్ళాయి అలాగే సింగర్ హేమచంద్ర వాయిస్ ఓవర్ కూడా ఈ రోల్ని మరింత ఇంప్రెసివ్గా మార్చింది సో ఇవి గైస్ విలనిజంని రీడిఫైన్ చేసిన మోస్ట్ ఇంటెలిజెంట్ నెగిటివ్ రోల్స్ ఇంకా అట్లాంటి రోల్స్ మీకేమైనా తెలిస్తే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా అలాగే ఒకసారి మా ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకోండి విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ జై హింద్